ముప్పై తొమ్మిది మందితో సిడబ్ల్యూసీ ఖర్గే సోనియా రాహుల్ ప్రియాంక సహా సచిన్ పైలట్ శశితరూర్ ఆనంద్ శర్మకు స్థానం ట్వంటీ త్రీ అసమ్మతి నేతలకు బుజ్జగింపు ఏపీ పిసిసి మాజీ చీఫ్ రఘురా రెడ్డికి చోటు శాశ్వత ఆహ్వానితుల జాబితాలో దామోదర టి సుబరామరెడ్డి కుప్పల రాజుకు స్థానం ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లం రాజు వంశీచంద్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఎక్స్సా సభ్యులుగా వివిధ విభాగాల బాధ్యులు జాబితాను ప్రకటించిన ఐఐసిసి అధ్యక్షుడు ఖర్గే మొత్తం ఎనభై నాలుగు మందిలో పదిహేను మంది మహిళలు అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించేలా కమిటీ కాంగ్రెస్ నుంచే పోటీ వదాంతులు ఖండిస్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను పార్టీ మారట్లేదు నేను పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తా అని చెప్పి ఆయన ప్రకటించుడు అటు జగ్గారెడ్డి గారు కూడా సరే జగ్గారెడ్డి గారు కూడా ఆ ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఇవన్న అనేకాడికి అన్నాడు సరే జగ్గా నేనేమంటున్నాంటే ఇప్పుడు హరీష్ రావు గనుక అడ్డుకోకపోతే నీ ఎంట్రీని నువ్వు ఈ ప్రెస్ మీట్ పెడుతుంట సరే ఇంకొక మాట కూడా చెప్తా జగ్గన్న సమాధానం ఇవ్వాల్సింది ఏంటంటే ఓకే జగ్గన్న బీఆర్ఎస్ టచ్ లో లేడు ఎమ్మెల్యేల దగ్గరికి మంత్రుల దగ్గరికి సీఎం దగ్గరికి ఫండ్స్ కోసం అభివృద్ధి కోసం అనుకుందా పోవాలి కూడా ఎమ్మెల్యేగా మరి సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసి జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దు జగ్గారెడ్డి పార్టీలో వస్తే మేము ఉండము అని అన్ని మండలాల్లో మీటింగ్లు పెట్టి అన్ని మండలాల నుంచి హరీష్ రావుకు అన్ని మండలాల నుంచి కేసీఆర్ దగ్గర దాకా ఎందుకు వేరు అంటే వాళ్ళకి ఎవరు సమాధానం ఇచ్చారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మండల నాయకులకు ఎవరు సమాచారం ఇచ్చారు తర్వాత రెండోది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు ఏమన్నా ప్రచారం చేసి అయిపోయి వాళ్ళు ద్వితేశ్వర ద్వితీయ శ్రేణి అంటే ఇక్కడ హరీష్ రావుకి ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జగ్గారెడ్డి టిఆర్ఎస్ లోకి వస్తే జగ్గారెడ్డి టిఆర్ఎస్ లోకి వస్తే పటాన్ చెరు కూడా తన గుప్పిట్లోకి వస్తుంది జగ్గారెడ్డికి హరీష్ రావు అనేటువంటి వ్యక్తి దంద పటాన్చేర్ లో చేస్తాడు పాలన సిద్దిపేటలో చేస్తాడు హార్ట్ ఇప్పుడు పటాన్ చేరి ఓడిపోతే ఫస్ట్ కన్నీళ్ళు పెట్టి హరిశ్రావే ఎస్ కాబట్టి పటాన్ కాపాడడం కోసం జగ్గారెడ్డి ఎంట్రీ అడ్డు అనేది చాలా స్ట్రాటజికల్ గా హరీష్ రావు రాజకీయాలు చేస్తాడు మీరు కానీ దాన్ని కూడా ఈ మధ్య కాలంలో మీరు మీరు చూడండి మెదక్ జిల్లా రాజకీయాల్లో కేటీఆర్ ప్రాబల్యం ఎక్కువైంది ఇప్పుడు ఎందుకు అంతకు ముందుకు మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా అంతా కూడా హరీష్ రావు తన కనసాసిడు ఇప్పుడు మెదక్ పద్మా దేవేందర్ రెడ్డి హరీష్ రావు సంబంధించిన మనిషి అంటారు ఇప్పుడు ఆయన నారాయణ గడ్డి ఎమ్మెల్యే రెడ్డి హరీష్ రావు సంబంధించిన మనిషి సో ఇట్లా చాలా కాన్సెన్స్ లో హరీష్ రావు సంబంధించిన వాళ్ళే ఉండటోళ్ళు కానీ తెలివిగా లాస్ట్ రెండు వేల పద్దెనిమిది తర్వాత కేసీఆర్ అండ్ కేటీఆర్ మెదక్ లో ఏళ్ళు పెట్టడం స్టార్ట్ చేసి ఆందోళనలో బలంగా హరీష్ రావు మనిషి బాబు మోహన్ పక్క తప్పించి చంటి క్రాంతి క్రియను పడకపోయి పడకపోవడం వల్ల కేటీఆర్ఏ ప్యూర్లీ కేటీఆర్ ఇంట్రెస్ట్ ఇప్పుడు జగ్గారెడ్డిని తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ప్యూర్లీ కేటీఆర్ ఇప్పుడు రఘనందరావు సంబంధించిన ప్రచారం ఎక్కడ జరిగింది రఘునందరావు జగ్గారెడ్డి వీళ్ళంత ఎక్కడోళ్ళు ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఉండాలి కదా హరీష్ రావుతో కలిసి పనిచేస్తున్నారు కదా సో రఘునందన్ రావుతో టచ్ లో పోయింది ఎవరు కేటీఆర్ అంటే సో ఇట్లా హరీష్ రావుకు మెదక్లో చెక్కు పెట్టడానికి కూడా కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నాడు అయితే రెండు వేల ఇరవై మూడు కేసీఆర్ కు కేక్ వర్క్ కాదు కాబట్టి వాళ్ళు కొంచెం ఎనికి దగ్గర అంతే ఇంత మించే లేదు